హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ఉదయకాలం మనందరం కలిసి మన దేవుని మాటలు ధ్యానించడానికి ఈ అనుదిన ధ్యానం ప్రతిరోజు మీకు అందిస్తున్నాం కదా. మరి మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని, దినచర్యను దేవుని వాక్యంతో ప్రారంభిస్తున్నామని, క్రమం తప్పకుండా వీక్షిస్తున్నామని తెలియజేస్తున్న వాట్సాప్ మెసేజెస్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతించి ఈ అనుదిన ధ్యానాలు కంటిన్యూ చేస్తున్నాం. మరి మీరు ఈ 20 మినిట్స్ వినే సందేశంతో సరిపెట్టుకోక మరింతగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, విన్న ఈ సందేశాన్ని దినమంతా మీ మనసులో ఉంచుకొని ఆ వాక్యాన్ని నెమరువేస్తూ అందులో ఉన్న సారాన్ని అనునయించుకుంటూ ఆయన సాక్షులుగా జీవించాలని ఆశిస్తున్నాం. మరి రండి, ఈరోజు మరొక వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మా జీవితంలో పొడిగించినందుకు వందనములు. నీతో మా దినచర్యను ప్రారంభించుట కొరకు, నీ మాట కొరకు ఆశతో కనిపెట్టుకున్న మా అందరి హృదయాలను తృప్తిపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? రాత్రి బాగా నిద్రపోయారా? చక్కగా సంతోషంతో మేల్కొన్నారా? యెషయా గ్రంథము 58:17 ఒక చక్కటి వాగ్దానాన్ని ఇవాళ మనం స్వతంత్రించుకుందాం. వాక్యాలు ఎన్నో ఉన్నాయి, వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని మనం స్వతంత్రించుకోవాలి. ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు కాలు పెట్టు స్థలం మీకు ఇస్తాను, మీరు స్వాధీనపరచుకోవాలని. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దాన భూమిలో వారు కాలు పెట్టినట్టునే వాళ్ళ సొంతం అవ్వలేదు. అక్కడ ఉన్న శత్రువులందరినీ తరిమి, ఇది మాది, ఇది మాకు దేవుడిచ్చినది అని విశ్వాసముతో జయించి వారు స్వతంత్రించుకున్నప్పుడు వారు ఆక్రమించుకున్నారు. అలాగే బైబిల్లోని వాగ్దానాలను మనం దేవుడు మనకిచ్చినవిగా విశ్వసించి వాటిని హృదయానికి అనునయించుకొని విశ్వాసంతో ప్రార్థిస్తే అవి మన పట్ల నెరవేరుతాయి. యెషయా గ్రంథం 48:17 చదువుతున్నాను, వినండి. నీ విమోచకుడును ఇశ్రాయేల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీ విమోచకుడు ఇశ్రాయేల పరిశుద్ధ దేవుడు ఆయన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను రక్షించినవాడు, నీ కొరకు రక్తము చిందించినవాడు, నీ కొరకు వెల చెల్లించి నిన్ను విడిపించిన కొరకు తన రక్తాన్ని బలిగా, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి రక్షించిన ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన తెలుసండి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడని వాక్యం చెప్తుంది. ఒకసారి యేసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆయన సిలువములో చేసిన యాగమునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాం. సాతాను పరిధిలో నుండి, వాడి అధికారంలో నుండి, వాడి కట్లలో నుండి దేవుని యొక్క రాజ్య వారసులు అవటానికి, ఆయన కౌగిల్లో చేరడానికి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు వారికి ఇచ్చాడు కదా. మరి మీరు రక్షించబడ్డారా? మీ పాపముల కొరకు పశ్చాత్తాపడి మీ స్థానములో మీ కొరకు ప్రభు మరణించారని విశ్వసించి ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? అలా అయితే ఈ వాగ్దానం మీకే. మనల్ని విడిపించిన రక్షకుడు, మనల్ని నరకము నుండి తప్పించిన కొరకు, మరణము నుండి, నిత్య మరణము నుండి విడిపించిన కొరకు మన స్థానంలో మరణించిన యేసు ప్రభు, పరిశుద్ధుడైన దేవుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరిన దేవుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు మేలు కలిగినట్లుగా, నీకు ప్రయోజనం కలిగినట్లుగా, నీకు ప్రతిఫలం దొరికినట్లుగా, నీవు వర్ధిల్లునట్లుగా, నీవు కీడు నుండి తప్పించబడినట్లుగా, నీవు ప్రయోజకుడు అవునట్లుగా. అదే కదండి వాళ్ళ సమస్య మనతో అనేకులకు. మనలో ఎంతోమంది నిష్ప్రయోజకులుగా ఉంటున్నామన్న సంగతిని మనమే ఒప్పుకుంటున్నాం. మన యవనస్తులను చూస్తున్నప్పుడు ఈ రోజున మన బిడ్డల విషయమై చాలామంది తల్లిదండ్రులు, మా బిడ్డ
నిష్ప్రయోజకుడిగా ఉన్నాడండి, అయోగ్యుడిగా ఉన్నాడండి, ఏం చేయడం లేదండి, విసిగిస్తున్నాడండి, ప్రాణం తీస్తున్నాడండి, చదువుకోమంటే చదువుకోవటం లేదండి, ఉద్యోగానికి వెళ్ళమంటే వెళ్ళటం లేదండి, ఏమీ చేయకుండా ఉన్నాడు, ఊరక తిరుగుతున్నాడు అన్నట్టుగా చెబుతున్నారు కదండి. మన జీవితంలో కూడా మనం రక్షించబడిన తర్వాత మన పరమ తండ్రి కూడా మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడండి. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు కనుక మీరు నా కొరకు బ్రతకాలి, మీరు నా సాక్షులుగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలి, మీరు మీకు మీరే ప్రయోజకులుగా ఉండాలి, ఇతరులకు మీరు ప్రయోజనకరంగా ఉండాలి, ఎవరికి మీరు భారంగా ఉండకూడదు. అదేనండి, యేసు ప్రభువుని ఎరిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే అర్థం ఏంటి, మనల్ని ప్రయోజకులుగా చేస్తాడు. మన జీవితం వల్ల మనకి ఆనందం, మన చుట్టూ వారికి ఆనందం కలుగు చేయనట్లుగా మన జీవితాన్ని తీర్చిదిద్దేవాడిగా ఉంటాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయను. ఎలా దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి మనకు ఉపదేశం చేస్తాడనుకుంటున్నారా? ఈరోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మీకు ఒక పాస్టర్ కాదు వాక్యాన్ని అందించేది, ఒక వ్యక్తి కాదండి, పరిశుద్ధ లేఖనాలలోని ఈ మాటలను ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనకు వినిపింప చేస్తున్నాడంటే దేవుడు తన ఉపదేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నిజంగా వాక్యానుసారంగా జీవించిన వారి జీవితాల్లో ఎంత అభివృద్ధి, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందం, ఎంత విడుదల ఉందో తెలుసండి. వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారి జీవితాలలో ఎంతో సమృద్ధి ఉంటుంది, ఎంతో తృప్తి ఉంటుంది, ఎవ్వరు తీసివేయలేని ఆనందం ఉంటుంది. అవును, మీరు అలాంటి సంతోషాన్ని ఆనందాన్ని సంపాదించుకున్నారా, లేక రోజు ఇలాగ వాక్యం వినేసి హల్లెలూయా ఆమెన్ అనేసి ఊరుకుంటున్నారా? చూడండి, ఈ ప్రభువు ఇచ్చేటువంటి ఉపదేశాన్ని మన హృదయానికి మన జీవితానికి అనునయించుకోవాలి. నేను నీకు ఉపదేశము చేయుదును, నీకు నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించను. నడత అన్నప్పుడండి కేవలం మనం లోకంలో నడుస్తున్నదే కాదు, మన ప్రవర్తన చూపిస్తుంది. మనం ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు, ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతిరోజు మనకు తెలియకుండానే కొన్ని వందల సార్లు మనం తీర్మానం చేస్తూనే ఉన్నాం. అది మనకు అలవాటైపోయింది కాబట్టి ప్రతిసారి ఆగి ఆలోచించకుండానే గబగబా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మనం దేవుని ఆత్మతో నింపబడిన వారమైతే, దేవుని వాక్యంతో నింపబడిన వారమైతే, ఆయన వాక్యమును మనం జీర్ణించుకున్న వారమైతే, మనం చేసేటువంటి ప్రతి తీర్మానం కూడా ప్రయోజనకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. మన నడత బాగుంటుంది. మన భక్తి మాటల్లో కాదండి, నడతలో కనపడాలి, బిహేవియర్లో కనపడాలి, మన యాటిట్యూడ్ మారాలి. చాలామంది యాటిట్యూడ్ అంటే వైఖరి, మన వైఖరి, ఇతరుల పట్ల మనకున్న వైఖరి, మనలో ఉన్న అహంభావం పోవాలి, ఇతరులను కించపరిచే మనసు పోవాలి, ఇతరులను విమర్శించే మనసు పోవాలి, మనలో ఉన్న స్వార్థం సిలువేయబడాలి, మనలో ఉన్న ఇంకా చెప్పాలంటే లోకాశలు, శరీరాశలు, ఇవన్నీ కూడా వాటి జోలికి మనం పోకుండా ప్రభు మార్గంలో పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన్ని మహిమపరిచేవారిగా మనం జీవించాలి. అది ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనల్ని నడిపించడానికి, దేవుడు తన మార్గంలో మనల్ని నడిపించడానికి, ఏది చేస్తే మనకు మేలు, ఎటు వెళితే మనకు మేలు, ఏ నిర్ణయం తీసుకుంటే మనకు ఆశీర్వాదం అనేది ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడితో నడిచేటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలండి. ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు గబక్కన ఏదో పోయి ప్రభువా ఏం చేయమంటావు అని అడిగే స్థాయిలో ఉండదు, కానీ దేవుడితోనే నడుస్తున్నాం, దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నాం, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి మనం గుర్తించకుండానే, మనకు తెలియకుండానే మన యొక్క మార్గాలు, మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. నోడు హనోకు దేవునితో నడిచను అని ఉంది బైబిల్లో. దేవునితో నడిచను అంటే లిటరల్గా దేవుడు ఆయన కలిసి నడిచారనేది కాదు, కానీ ఏంటండి
ఒకవేళ దేవుడు కాసేపు వచ్చి ఆయనతో నడిచాడేమో కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే అర్థం ఏంటి అంటే దేవుని మనస్సు ఆయన మనస్సు కోయిన్సైడ్ అయిందనమాట. ఆయన ఇద్దరు మనసులు ఒకటిగా ఉన్నాయి, ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉన్నాయి, ఇద్దరు నిర్ణయాలు ఒకటిగా ఉన్నాయి, ఇద్దరు తీర్మానాలు ఒకటిగా ఉన్నాయి. దేవుని వాక్యంతో మన హృదయం నింపబడినప్పుడు మన తీర్మానాలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి, మన మాటలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి, మన ప్రవర్తన అంతా ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. ఇది నిజమైన క్రైస్తవ భక్తి అండి. మాటల భక్తి కాదు, ఆచారాల భక్తి కాదు ఇది. మరి అనేకులు అనుకుంటున్నట్టుగా ఇదేదో ఇతర దేశాల భక్తి అనుకోవటం ఎంత అజ్ఞానం అండి. ఈ రోజున యేసుతో నడవటమే నిజమైన క్రైస్తవ్యం, దేవునితో నడవటం, ఆయన మనస్సును ఎరగటం, ఆయన చిత్తానుసారంగా నడవటం, పరిశుద్ధులుగా నడవటం. పరిశుద్ధత అంటే దేహశుద్ధి, శిరోశుద్ధి, దంతశుద్ధి అని బాహ్య సంబంధమైన శుద్ధుల గురించి చెప్తుంటారు, కానీ హృదయశుద్ధి, హృదయశుద్ధి, పాపాన్ని అసహించుకోవటం. ఈరోజున ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశించేశాం, 2వ నెలలోకి వచ్చేసాం, చకచక రోజులు గడిచిపోతున్నాయి, మరి 8వ రోజులోకి వచ్చేసాం, ఫిబ్రవరి నెలలో ఉన్నాం. మరి కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఈ పాండమిక్ వలన గత సంవత్సరం ఎంత త్వరితంగా అయిపోయినట్టు ఉందో చూడండి. మరి ఇప్పుడైనా ఇక మీదటైనా ఇంకా అదే దుఃఖం, అదే భయం, అదే బాధ, అదే స్థాయి, ఎక్కడున్నామో అక్కడే ఉన్న స్థితిలో కాకుండా మనం నడవాలని, ముందుకు సాగాలని, ఈ సంవత్సరంలో దేవుడు అభివృద్ధి పరచాలని, ఇక మీదట మనల్ని ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తున్నాడు. వద్దంటారా? వద్దంటారా? నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీకు నేను నీ నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను. ఆహా, నడిపిస్తాడంట. మనం నడువు అని చెప్పేసి ఆయన అక్కడ కూర్చునేవాడు కాదండి మన ప్రభు. ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఊరుకునేవాడు కాదు ఆయన. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను చెప్పండి అన్నాడు. అదే ప్రభు ఏమన్నాడు తెలుసండి? సదాకాలం నేను మీకు తోడే ఉన్నాను, మీరు వెళ్ళండి నేను మీతోటే ఉన్నానంటున్నాడు. అదే యేసుక్రీస్తులని గొప్పతనం అండి. ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కాబట్టి మన కష్టాలు, కన్నీరు, మన శోధనలు, పోరాటాలు, మన ఆటంకాలు, మనకు కలిగేటువంటి బాధలు అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టే అన్ని స్థితిగతుల్లో నుంచి మనల్ని తప్పించడానికి, నడిపించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మీరు ఏదన్నా సమస్యలో ఉన్నారా? ఏదన్నా చిక్కులో ఉన్నారా? ఏదైనా ఒక విషయంలో కృంగిపోయి ఉన్నారా? డిప్రెషన్ చోటిచ్చున్నారా? ఇంక నా బతుకుంతే అయ్యో అనేటువంటి స్థాయికి దిగజారిపోయి ఉన్నారా? ఈరోజు మీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను మీ చేయి పట్టుకొని నడిపిస్తాను, నేను మీకు ప్రయోజనకరమైన మార్గాల్లో నడిపిస్తాను. ఆయన చేసే నిర్ణయాలన్నీ నిష్ప్రయోజనమైనవి కావండి. దేవుణ్ణి నమ్ముకోవటం వేస్ట్ అని వాళ్ళు కొంతమందిని చూస్తున్నామండి. అజ్ఞానం. దేవుని సేవ చేస్తే నాకేం వచ్చింది అని వాళ్ళు ఉన్నారు. అది మూర్ఖత. నిజంగా వాళ్ళు దేవుని సేవ చేస్తే తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా, నా అనుభవపరకంగా నేను చెప్పగలను, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ ఇస్తానన్నాడు ప్రభు. ప్రభువు మనల్ని ప్రయోజనకరులుగా చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వే నీ ప్లాన్లు వేసుకుంటే నువ్వు చాలా దేవుని కంటే మేధావైన స్థితిలో ఉన్నావు అనుకుంటున్నావు, చూసారా? అదే అజ్ఞానం అండి. మన ఆలోచనలు, మన తలంపులు చాలా సంకుచితమైనవి. దేవుని ఆలోచనలు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తైన తలంపులు మన కొరకు కలిగి ఉన్నాడు. మనం సంకుచితమైన తలంపులు వదిలిపెట్టేయాలి. నేను ఈ లోకంలో ఏదో ఉద్యోగం సంపాదించుకుంటే చాలు, ఒక డిగ్రీ వస్తే చాలు, ఒక బిడ్డ పుడితే చాలు, ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, అంతటితోటే ఉంటాయి మన ఆలోచన. కానీ దేవుడు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా మనల్ని దీవించాలి. మీకు ప్రయోజనకరమైనవి చేయాలని ఆశపడుతున్నాను. దేవ, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, నిష్ప్రయోజనకరంగా మారిపోయాను, నా సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి నేను అక్కడక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఆగిపోయి నిలిచిపోయాను, ఉదయ కాలంలోనైనా నాకు ప్రయోజనకరమైన మార్గాలేవో తెలియచేవా. నేను నడవలేనటువంటి ఆ మార్గంలో నా చేయి పట్టుకొని నడిపించవా. నాకు అసాధ్యమనుకున్న కార్యాలను నేను చేయనట్లుగా నన్ను బలపరచవా అని ప్రభువుని అడగగలిగితే మనం కూడా మన జీవితాల్లో అద్భుతాలను చూడగలుగుతాం, మన ప్రభువు నామాన్ని మహిమపరచగలుగుతాం.
ఉదయకాల సమయంలో ప్రభా, ఈరోజు నుండి నా జీవితంలో ప్రతిదీ యూస్ఫుల్గా ప్రయోజనకరమైనదిగా మేలైనదిగా ఉండినట్లు నా మార్గాలను సరిచే, నా ఆలోచనలు సరిచే, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచే, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని అడుగుదామా? అడగండి, తప్పక ప్రభు మనకు సహాయం చేస్తాడు. మరి లాస్ట్ ఇయర్ అంతా పాండమిక్ వల్ల ఎన్నో నష్టాలు కష్టాలు పాలయ్యాం. ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నట్టుగా ఉన్నాయి. అయినా కొన్నిసార్లు మళ్ళీ భయభీతులతో నిండిన సమాచారాలు వింటున్నాం. ఏమవుతుందో, ఏం జరగబోతుందో, రాబో కాలం అనేది అనేకులకు ఒక సందిగ్ధతలో మిగిలిపోయింది. కానీ ప్రభు మన చేయి పట్టుకొని నడిపిస్తే గడాంధకారంలో నడిచిన ఏ అపాయపు రాదు. భూజలములలో నుండి మనం నడిచిన సముద్ర జలాలు కూడా మనకు దారిచేవిగా ఉంటాయి. అగ్నిలో కూడా మనం ఏ ఆపాయానికి గురికానట్టుగా అగ్ని గుండముల నుండి కూడా మనం నడిపించడానికి ఆ రోజు శత్రుఘ్నమిషక అబద్ధంగా తోడై ఉన్న ప్రభు ఈరోజు కూడా మనకు తోడై ఉంటాడు. నమ్మండి ప్రభుని, అప్పగించుకోండి ఆయన చిత్తానికి. మీ సొంత ఇష్టాన్ని వదిలిపెట్టేయండి, మీ సొంత మార్గాలు విడుదలపెట్టేయండి. దేవుని చిత్తం చేయటం అభ్యాసం చేసుకోండి. ఉదయం లేచినంటే ప్రభు ఈ రోజున నేను చేయమంటావు అని అడిగారా? అడగండి, అడిగి మీ దినచర్యను ప్రారంభించండి. ఆయన ప్రేరేపణలు, ఆత్మ ప్రేరేపణలు నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుడిచ్చిన ప్రేరేపణలకు లోబడండి. ఆయన వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని అన్వేషించి ఆయన చిత్తంలో నడవండి. తప్పక మనం ప్రయోజకులం అవుతాం, వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి తనలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. చాలాసార్లు మా సొంత నిర్ణయాల వలన నిష్ప్రయోజకులమైపోయామయ్యా. మా ఇష్టానుసారంగా ప్రవర్తించి సమస్తమును పోగొట్టుకున్న రక్తులమైపోయాం తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ చక్కటి గంభీరమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు నాయన. నీ మీద దృష్టి ఉంచుతానన్న దేవా, మాకు ప్రయోజనము కలిగినట్లుగా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తారన్న యేసయ్య, ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎక్కడ వారు స్టక్ అయిపోయారో, ఎక్కడ వారు నిలిచిపోయారో, ఎక్కడ వారి జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయినాయో, ఏ స్థాయిలో వారు బంధించబడి ఉన్నారో వాటి వారిని సమయంలో నజరడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేస్తున్నాం. మా చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడవు, చేయి పట్టుకొని నడిపించే దేవుడవు. చేతులలో మమ్మల్ని చెక్కుకొని నిరంతరము మమ్మల్ని విడువని ఎడబాయని చెప్పిన దేవుడుగా నీ ఉన్నావని విశ్వసించుటకు, లోక పరిస్థితులు చూసి కురిగిపోక యేసు వైపు చూసి సాగిపోవటకు ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చాయి. ఈ సంవత్సరం మా జీవితాల్లో ఒక ప్రయోజనకరమైన సంవత్సరంగా ఉండడానికి, మా చుట్టూ వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలములలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి మీ కొరకు లైవ్లో వస్తున్నాను. ప్రతిరోజు రాత్రి లైవ్లో జూమ్లో తప్పకుండా కలవండి. వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. మన ప్రార్థన అవసరతల కొరకు ప్రభు సరిధిలో పరిచి ప్రార్థించుకుందాం. 9540416 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు భారాలుంటే టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. మీ పేరు ఊరు తెలియచేస్తూ కామెంట్స్ ద్వారా మాకు మీ కొరకు ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగా.